మీకు ఈ ఈ కైండ్ ఆఫ్ రోల్స్ ఎందుకంటే లుక్ వైజ్ చూస్తే కొంచెం విలన్ క్యారెక్టర్స్ బాగా సెట్ అవుతారు అనిపిస్తుంది అలా ఎవరైనా చెప్పారా చాలా మంది చెప్పారు నా నా ఈ ఫాదర్ ఇవన్నీ కాకుండా కొంచెం విలన్ క్యారెక్టర్స్ ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ అలా చేయాలని నాకు ఇంట్రెస్ట్ ఇప్పుడు ఫాదర్ క్యారెక్టర్ యాక్సెప్ట్ చేస్తే మళ్ళీ విలన్ క్యారెక్టర్స్ నెక్స్ట్ రావడం కష్టం అయిపోతుందనేమో కానీ మన చేతిలో ఉండే కదండి యాస్ ఎన్ యాక్టర్ యూ ఆర్ యూ యర్ ఓపెన్ ఫర్ ఎవ్రీథింగ్ అంటే మనమే ఇది చేయాలో చేయాలి అనుకుంటాం బట్ డైరెక్టర్ కన్వెక్షన్ ఉండాలి ఈ ఈ ఈ పర్సన్ ఈ రోల్కి సెట్ అవుతాడు అని వాళ్ళని నమ్మి రాల రోల్స్ ఇవ్వాలి కదా మనం అనుకుంటున్నాడు కదండి సో ఇప్పుడు టోటల్ ఇన్ టూ మూవీస్ వచ్చేసారా ఇంకా యూఎస్ నుంచి వచ్చిన దగ్గర నుంచి చాలా కష్టంగా ఉంటుంది అంటే చాలా వరకు అబ్రాడ్లో సెటిల్ అయిన వాళ్ళు పోనీ సిక్స్ ఇయర్ వన్ ఇయర్ టూ ఇయర్స్కి వెళ్ళినా కూడా అక్కడ లైఫ్ స్టైలే బాగుంది అని అక్కడ ఉండిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటి ట్వంటీ ఇయర్స్ అక్కడ ఉండి మళ్ళీ బ్యాక్ టు హైదరాబాద్ అంటే తట్టు ఇంత స్ట్రగ్లింగ్ ఫీల్డ్లో మూవీ ఫీల్డ్ అనేది వెరీ స్ట్రగ్లింగ్ థింగ్ కదా ఉండడం అనేది హౌ ఈస్ దట్ పాసిబుల్ యా బట్ స్ట్రగ్లింగ్ అంటే ఎప్పుడో ట్వంటీ ఇయర్స్ బ్యాక్ వచ్చి స్లోగా అంటే స్ట్రగల్ నాకు ఆ స్ట్రగుల్ ఎప్పుడు సినిమా ఇండస్ట్రీలో నాకు ఏం లేదు స్ట్రగుల్ నేను ఈజీగానే వచ్చేస్తున్నాయి ఆఫర్స్ అట్ ద సేమ్ టైం నేను ఐ కేమ్ బ్యాక్ ఫ్యామిలీ రీజన్స్తో వచ్చాను దీనికోసం అని కాదు బట్ వచ్చాం కదా అని ట్రై చేసి ఇంకా దిస్ ఇస్తున్నావు ఫుల్ టైం చేస్తున్నాను సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఒక పెద్ద సినిమా అయితే కమిట్ అయ్యాను మేడం ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఇంకా వేరే ఒక రెండు సినిమాలు షూట్ అవుతున్నాయి ప్యారలల్ గా గోయింగ్ మూవీస్ ఇంకా అవి చిన్న సినిమాలు చిన్న సినిమాల్లో పెద్ద క్యారెక్టర్ పెద్ద సినిమాలో చిన్న క్యారెక్టర్లు చేస్తున్నాను అందరికి అలానే వస్తుంటుంది పెద్ద సినిమాలో పెద్ద క్యారెక్టర్ చేయాలని ఐ థింక్ గాలి చేంజ్ మై గాలి టువర్డ్స్ బిగ్ మూవీస్ అనుకుంటున్నాను డెఫినెట్లీ అంటే ఏంటంటే అది హిట్ టాక్ రావడము అందులో మీరు లెంతి రోల్ కావడం అనేది కోఇన్సిడెన్స్ కాకపోయినా అదృష్టం అని చెప్పొచ్చు యాక్చువల్ గా చెప్పాలి హిట్ అవడం అదృష్టం క్యారెక్టర్ పెద్దది మొదటి ఉంది ఇంపార్టెంట్ క్యారెక్టర్ వన్ ది ఇంపార్టెంట్ క్యారెక్టర్ హీరో హీరోయిన్ తర్వాత ఇంపార్టెంట్ క్యారెక్టర్ లెంత్ క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ అండ్ డైరెక్టర్ చాలా బాగా డిజైన్ చేశాడు అండ్ ఈజ్ లైక్ నాకు ఒక బ్రదర్ లా అని ఏ సినిమా వేసినా మోస్ట్లీ నేను ఆయన సినిమాలలో సో సెట్స్ లో ఎలా ఉండేది మొత్తం చాలా బాగుంటుంది అండి అంటే ఇట్స్ లైక్ ఫ్యామిలీ మేము మెయిన్ ముఖ్యంగా నేను ఇది రెండో సినిమా నేను ఉన్నా లేకున్నా సెట్స్కి వెళ్ళేటోళ్ళం లేకపోయినా ఫ్రెండ్స్ లాగా అందరం కలిసి చాలా మంచిగా మంచి ఎన్వైరాన్మెంట్ అండి డిఓపి రామ్ గారు పెద్ద కెమెరామెన్ పెద్ద పెద్ద సినిమాలు చేస్తుండా అండ అలాంటి సినిమాలు చేసినా ఆయన సరే ఈజ్ వర్కింగ్ ఫర్ దిస్ మూవీ మంచి క్లోజ్ ఉంటాడు ఆయన కూడా ఇంకా మా డైరెక్టర్ డైరెక్టర్ చాలా క్లోజ్ ఉంటాడు ఇట్స్ లైక్ మై ఓన్ బ్రదర్ ఇంకొక సినిమా ఒక రెండు సినిమాలు కూడా చేస్తుండు దాంట్లో కూడా డెఫినెట్గా ఉంటాను నెక్స్ట్ మళ్ళీ సుధీర్ తో ఏమైనా ప్లాన్ చేస్తున్నారు అదే డైరెక్టర్ గజ్జాల గుర్రం అని ఒకటి అనౌన్స్ చేసిండు సుధీర్ రష్మి అని చూడాలి సుధీర్ రష్మి లేదు కాంబో అసలే మామూలుగా స్క్రీన్ అంటే స్మాల్ స్క్రీన్లోనే హిట్ పేర్ అనమాట సో పైన కూడా మంచి హిట్ పేర్ అవుతుంది ఇంకొకటి పావరాల గుట్ట అని ఇంకొక సినిమా మోస్ట్లీ ఒక త్రీ ఫోర్ డేస్ లో అన్ని సినిమాలు ఆ డైరెక్టర్ సుధీర్ గారితోనే చేయాలని ఫిక్స్ అయిపోయింది పావరాల గుట్ట సుధీర్ ఉంటాడో లేదో తెలియదు బట్ డైరెక్టర్ స్క్రిప్ట్ మీరు నేను కంపల్సరీ కంపల్సరీ ఉంటారు ఏంటి రిలేషన్ ఏంటి ఆ బాండ్ ఏంటి మాకు ఒకటి సెంటిమెంట్ ఒకటి బ్రదర్లీ బాండింగ్ నేను ఏంటంటే నేను ఎక్కువ నేను కొంచెం ప్రొఫెషనల్గానే ఉంటాను మేడం నేను ఐ డోంట్ టూ మచ్ అంటే ఇది వాళ్ళ మీద డిపెండ్ అయ్యే అట్లా కాకుండా నేను ఫ్లెక్సిబుల్గా ఉంటాను సో ఐ థింక్ చాలా మంది డైరెక్టర్లు నన్ను ఇంతకుముందు చేసిన సినిమాలు మళ్ళీ పిలిచి క్యారెక్టర్లు ఇస్తున్నారు సో ఎలా ఉంటే అలా సిచ్యువేషన్ ప్రకారం అడ్జస్ట్ అయిపోతుంటాను నేను మరి రెమ్యూనరేషన్ ఎలా అంటే ఇప్పుడు ఇన్కమ్ అక్కడ నుంచి వచ్చేసారు కాబట్టి అక్కడ లావిష్ గా ఉండి ఉంటుంది లైఫ్ స్టైల్ అదంతా ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంది ఇక్కడ మాకు సరిపోయేంత సెల్ఫ్ సఫిషియెంట్ మేడం బిజినెస్ ఫైనాన్షియలీ సెటిల్డ్ అనమాట సో అందుకని ఇలా మూవీస్ ఫ్యాషన్ ఫుల్ఫిల్మెంట్ అనుకోండి ఓకే మరి రెమ్యూనరేషన్ మనం ఇంత డిమాండ్ చేస్తేనే మనకు డిమాండ్ ఉన్నట్టు అని కూడా ఒక టాక్ ఉంటుంది ఇండస్ట్రీలో సో రెమ్యూనరేషన్ ఎలా ఉంది ఐ డోంట్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్ అంటే మేం బి దట్ ఈస్ దట్ ఈస్ ట్రూత్ బట్ ఇన్ మై కేస్ ఐ ట్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్ నేనంటే ఐ జస్ట్ వాంట్ టు యాక్ట్ అండ్ జస్ట్ గో టు నెక్స్ట్ లెవెల్ అంతే ఇంకా మరి అవన్నీ ఇట్ కమ్స్ అన్ ఇట్స్ ఓన్ వే ఓకే సో ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ ఎలా ఉండాలి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకటేనండి ప్రొఫెషనల్గా నిజాయితీగా ఉండాలి హానెస్ట్గా ఉండాలి సో ఇక్కడ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకటి తెలిసింది ఏంటంటే ఎవరి గురించి ఎవరితో ఎక్కువ మాట్లాడొద్దని కొన్ని నేనంటే మై సెల్ఫ్ వెరీ డిసిప్లిన్ బట్ చాలా విషయాలు ఏంటంటే థర్డ్ పర్సన్ ఫోర్త్ పర్సన్ ఇట్లా వర్డ్స్ స్పెడ్ సో మన వరకు మనం లిమిట్ ఉంటే బాగుంటుంది లైఫ్ అని అర్థమైపోయింది